సీఎం కేసీఆర్ హామీలు ఇచ్చి సంవత్సరాలు గడుస్తున్నా అమల్లోకి రావడం లేదని వీఆర్ఏలు ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను సాధించే వరకు ఆందోళన ఆపేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె 42వ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా వీఆర్ఏల సంఘం జిల్లా నాయకులు ఆరుట్ల బాలయ్య మాట్లాడారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చిన హామీలను కట్టుబడి ఉండాలన్నారు. పే స్కేల్ అమలు, అర్హులకు ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలని, లేని ఎడల ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు, అదేవిధంగా సిద్దిపేట జిల్లా జేఏసీ పిలుపు మేరకు గత 41 రోజులుగా మరి సమ్మె చేస్తుంటే ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్పందించలేదు. రాష్ట్ర ప్రభుత్వము మరి ఇప్పటికైనా స్పందించి ఇప్పుడు 2017 మహాశివరాత్రి రోజు, అదేవిధంగా 9 సెప్టెంబర్ 20 నాడు, అదేవిధంగా 15 మార్చి 2022 సంవత్సరంలో మాట్లాడడం, 2 సార్లు హామీ ఇవ్వడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, మేము ఒకటే కోరుతున్నాం, మేము గొంతమ్మ కోరికలేం కోరట్లేదు. గౌరవ ముఖ్యమంత్రి ఏవైతే హామీలు ఇచ్చిండో హామీలనే నెరవేర్చమని చెప్పి గత 41 రోజులుగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 23,000 మంది వీఆర్ఏలు రోడ్డున పడి సమ్మెలు చేస్తుంటే కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా స్పందిస్తలేదు. ఖచ్చితంగా ఇవాళ నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకొని జీవోను రిలీజ్ చేయవలసిందిగా వీఆర్ఏల పక్షాన, సిద్దిపేట జిల్లా పక్షాన ఖచ్చితంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా.